ప్రభుత్వంకు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం 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 ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం పలకండి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన విప్లవ సంస్థలకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సుందరరాయ విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును బహిరంగ సభను ఇలా పోలీసులు చాలా కిరాతకంగా దాడులు చేస్తూ అరెస్టులు చేయడాన్ని తెలంగాణ విద్యార్థి లోకంగా మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నాం. అరెస్టు చేసినటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని ఇలా విద్యాసంఘ నాయకులందరినీ కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ మావోయిస్టు పార్టీ ఎజెండానే మా ఎజెండా అంటూ ఈరోజు ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి గద్దె మీదకి ఎక్కిన తర్వాత ఈరోజు ప్రజల కోసం ప్రజల ఎజెండాను మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులందరినీ ఒక సభ పెట్టుకోనియకుండా భావ ప్రకటన స్వేచ్ఛను కలరాస్తూ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కుల్ని ఇలా ప్రజల హక్కుల్ని కలరాస్తూ మొత్తం అక్రమంగా అరెస్టు చేస్తూ రాత్రి 12:30 తర్వాత దాడులు చేస్తూ ఇండ్ల మీద దాడులు చేస్తూ మహిళలను చూడకుండా మొత్తం పోలీసులు మగ పోలీసులతో లాక్కి వెళ్ళినటువంటి తీరును మొత్తం కూడా ఇలా కేసీఆర్ ఏ రకంగా ప్రజా ఉద్యమాల్ని ఇలా ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేస్తున్నది ఇలా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఈరోజు మీరు పోలీసు బలంతో సభను అడ్డుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాటం చేస్తుంటే ఈ ప్రజల పోరాటానికి ఇలా విప్లవ సంస్థలు మద్దతు చెప్పినప్పుడు వారు మద్దతు తీసుకున్నటువంటిప్పుడు కేసీఆర్ నీకు తెలియదా, అవి నిషేధిత సంస్థలు అని మీకు తెలియదా, ఎందుకు మరి ఈరోజు వాళ్ళు సభలు పెట్టుకుంటే మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు? ఇలా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి ప్రతి విప్లవ సంస్థకి మేము విద్యార్థులుగా జేజేలు పలుకుతున్నాం. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని వారి మా తెలంగాణ ఉద్యమానికి ఏ రకంగా మద్దతు తెలిపిందో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు ఏ రకంగా మా ఉద్యమంలో భాగస్వామ్యంలో వారి స్ఫూర్తిని స్మరించుకుంటూ త్వరలోనే ఉస్మానియా వేదిక కూడా విద్యార్థులందరం విద్యాసంఘాలందరం ఖచ్చితంగా వారికి జేజేలు పలికే సభను కూడా ఏర్పాటు చేస్తామని ఇలా కేసీఆర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి నాయకుల్ని ఉద్యమ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.